నమస్తే మిత్రులారా, నేను తిన్మార్ మల్లన్న. చూస్తున్నారు కదా, హుజూర్నగర్ నియోజకవర్గంలో పోలీసులు అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ దౌర్జన్యాలు. పర్మిషన్లు తీసుకొని ప్రచారానికి పోతా ఉంటే అడుగడుగున అడ్డగింతలు చేస్తూ ఉన్నారన్న. ఎప్పుడైతే తిన్మార్ మల్లన్నకు ఇక్కడ 39% ఓట్లు రాబోతున్నాయన్న సర్వే రిపోర్టు ప్రభుత్వానికి అందిందో, ఆ మరుక్షణం నుంచి దాడులు శురువైపోయినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ పేదలంతా ఒకటైపోతా ఉన్నారు. వీళ్ళకు మెజారిటీ పెరుగుతూ ఉంది, రోజు రోజుకు వీళ్ళ గ్రాఫ్ పెరుగుతూ ఉందన్న ఒక దుస్సంకల్పంతో, ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఇగో ఇటువంటి పనులు చేస్తూ ఉన్నారన్న. మా కళాకారులు బయట పాట పాడితే కూడా తీసుకుపోవడం, మా వాహనాలు తీసుకుపోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఆడ ధర్నా చేసి మేము తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ప్రచారమే చేయనీయలేదు. వీళ్ళంతా ప్రచారం చేయకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఏది ఏమి చేసినా ఈ ఉప ఎన్నికల బరిలో నిలబడి తీరుతాం, వీళ్ళ సంగతి ఏందో తెలుస్తాం, ఇక్కడి నుంచి విజయాన్ని పట్టుకొస్తాం. అయినా కూడా అన్నలారా, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఎవరైతే ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరంతా చూడండి, ఈ విషయాన్ని షేర్ చేయండి. హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ఒక స్వతంత్ర అభ్యర్థి, ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థి పోటీ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకో రెడ్డి గారు నిన్ననేమో మేల చెరువు కాడ సిఐ గారు అక్కడ అరెస్టు చేసి అక్కడ వాహనాలను అడ్డగింత చేసిండు. మొన్న చింతలపాలెం కాడ ఎస్ఐ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఆయన అడ్డగింత చేసి ఆయన కూడా ఆందోళన చేసిండు. ఇక ఇప్పుడు ఇంకొక రెడ్డి గారు ఎస్ఐ గారు, ఈయన కూడా అడ్డుకోరు. అనిల్ రెడ్డి అనే ఎస్ఐ మళ్ళీ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినాడు. ప్రజలారా, మీరు గమనించండి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో. ఇక్కడ ఎన్నికల అధికారులకు మేము ఫిర్యాదు చేసినాం, ఇట్లా చేస్తున్నారు సార్, అడ్డుకుంటున్నారని చెప్పి ఎన్నో మార్గాల ద్వారా చెప్పినాం. అయినా కూడా పరిశీలిస్తాం, మేము చూస్తాం, ఇవి చేస్తూ ఉన్నారు. అసలు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాతావరణమే లేదు ఇక్కడ. ఇటువంటి దుర్మార్గానికి పాల్పడతా ఉన్నారు. అయినా మా ప్రయత్నాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తే లేదు. మిత్రులారా, సోషల్ మీడియా అన్నలారా, ఎవరైతే ఈ వీడియో మీ దగ్గరికి చేరిందో ఇది ప్రపంచానికి తెలియజేయండి. ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని ఎండగట్టండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మనకు ఎట్లాగో సహకరించదు, కాబట్టి అందుకోసమే సోషల్ మీడియా నమ్ముకొని చెప్తా ఉన్నాం. ఉప ఎన్నికల బరిలో మేము ఉండి తీరుతున్నాం, 100% ఇక్కడ నుంచి విజయం తీసుకొస్తాం. మీరు బెదిరించో, అరెస్టులు చేసో, అక్రమ కేసులు పెట్టో, ఏదో చేస్తా అంటే నడవది. ఇక్కడ ఉన్నది తిన్మార్ మల్లన్న, తిన్మార్ మల్లన్న టీం ఉంది. ఈ అదురుడు బెదురుడు మా వల్ల కాదు, మీరు పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు అధికార పార్టీకి తొత్తులుగా మారాలనుకుంటే ఆ బట్టలు ఇప్పేసి టీఆర్ఎస్ కండువా వేసుకొని పొండి, అంతేగాని మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇది ఎన్నికల కమిషన్ కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడే నేను గవర్నర్ గారికి లెటర్ రాసిన, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆఫీస్ కార్యాలయానికి రాసిన, డీజీపీ గారికి రాసిన, ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, అందరికీ ఉత్తరాలు రాసిన, కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా రాసినాం. ఈ రకమైన దుర్మార్గం జరుగుతూ ఉంది ఇక్కడ అని చెప్పి. ఇక్కడ ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గానికి కొమ్ము కాస్తున్నటువంటి పోలీస్ అధికారులను తక్షణమే సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలి, వాళ్ళని తక్షణమే ఈ విధుల నుంచి తప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నామన్న. ఎట్టి పరిస్థితుల్లో ఈ పోరాటం ఆపేది లేదు, 100% చేసి తీరుతాం. ఇంకా ఎట్లా చేస్తారన్నా, ఇంకెట్లా చేస్తారు? కళాకారులను కొట్టడానికి పోతా ఉన్నాడు ఎస్ఐ, కళాకారులను పాటలు పాడితే కొట్టడానికి పోతా ఉన్నాడు. ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం కొట్టడానికి? హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో జరుగుతున్న దుర్మార్గాన్ని మీరు అంత పసిగట్టనన్నా, ఇక్కడి నుంచి వెనుదిరిగే ప్రశ్నే లేదు. 100% పోరాటం చేస్తాం, 100% మా ప్రజలను గెలిపిస్తామని తెలియజేస్తా ఉన్నా. హుజూర్నగర్ ప్రజలారా, మీరు కూడా గమనించండి ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాన్ని. తిన్మార్ మల్లన్న బయటికి వెళితే వాళ్ళ పీఠాలు కదిలిపోతూ ఉన్నాయి, ఎక్కడికి పోయినా వీళ్ళ కుట్రలన్నీ బయట పెడతా ఉన్నాడన్న ఒక సంకేతం ప్రజలకు పోతుందని తెలిసిపోయింది వీళ్ళకి. ఇప్పటికిప్పుడే సోషల్ మీడియాలో అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం పైన సర్వేలు రిలీజ్ అయిపోయినాయి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలంతా, అగ్రవర్ణ పేదలంతా మల్లన్న వైపు చూస్తూ ఉన్నారు అని చెప్పి, 39% ఓట్లు మల్లన్నకు రాబోతున్నాయని ఎప్పుడైతే రిపోర్ట్ అందిందో ఇంటెలిజెన్స్ ద్వారా, ఇక అప్పటి నుంచి దాడులు శురువైనాయి మిత్రులారా. వెనుదిరిగే ప్రశ్నే లేదు, ప్రశ్నే రాదు, వెను తిరగం తిరగం తిరగం. ముఖ్యమంత్రి గారు, ఇక జాలు, మీరు చేసిన కాడికి ఈ దుర్మార్గం జాలు. అధికారులు కూడా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే బాగుండదు, మీరు కోర్టులో తప్పక శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నామన్న. ఈ అట్లాగే ఎవరైతే యువకులు ఉన్నారో, మీ స్పందన అద్భుతంగా ఉంది, మీరు ఇలాగే మీ స్పిరిట్ను కొనసాగించండి. ఈ హుజూర్నగర్ నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి యువత, మీరు స్పందించి మీ వాయిస్నే మీరు అప్లోడ్ చేయండి, మీ వాయిస్ బయటికి తీయండి. ఇక్కడ హుజూర్నగర్లో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలను మీరు సెల్ఫ్ వీడియో తీసి మీ పోస్టే అప్లోడ్ చేయండి. దానికి హుజూర్నగర్ బైపోల్ అని హ్యాష్ ట్యాగ్ పెట్టండి, మల్లన్న హ్యాష్ ట్యాగ్ అని పెట్టండి.
పెట్టి ఇది విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరాన్ని నేను తెలియజేస్తా ఉన్న మిత్రులారా, మీ నమ్మకాన్ని నిలబెట్టడం కోసం దేనికైనా వెనకాడనని చెప్పి తెలియజేస్తా ఉన్న మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్.